ఒక్క నిమ్మకాయతో ఇలా చేస్తే మీకు పట్టిన దరిద్రాలు మీ కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే కాకుండా నిమ్మకాయకు అతేంద్రియ శక్తులను కలిగి ఉంటుంది కాబట్టి ఈ నిమ్మకాయతో ఏంటంటే ఒక అమావాస్య కానివ్వండి పౌర్ణమి చక్కగా అంటే తిథులు ఉంటాయి కదా ఆ రోజు నిమ్మకాయతో ఇలా చేస్తే చక్కగా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు ముఖ్యంగా నిమ్మకాయ ఏంటంటే చెడు శక్తులను రానివ్వకుండా చెడు శక్తులను దూరంగా ఉంచడానికి నిమ్మకాయ అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి నిమ్మకాయ కాయతో రకరకాలుగా మనము పూజలు చేస్తూ ఉంటాము మంచి ప పనుల కోసము ఉపయోగిస్తూ ఉంటాము చెడు పనుల కోసము నిమ్మకాయని ఉపయోగిస్తూ ఉంటాము ఎందుకంటే దానికి ఎంత శక్తి ఉంటుంది కాబట్టి నిమ్మకాయ అనేది చక్కగా ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు నిమ్మకాయ తంత్రమంత్ర ప్రయోగాలకు అలాగే మంచి ప్రయోగాలకు అలాగే చెడు శక్తుల అంటే శక్తుల నివారణకు కూడా నిమ్మకాయను ఉపయోగిస్తూ ఉంటారు ఏవైనా కష్టాలు ఉన్నా సరే ఏదైనా పని జరగకపోయినా నిమ్మకాయతో ప్రతి ఒక్కరు కూడా దృష్టి తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే నిమ్మకాయ చక్కగా నెగిటివ్ ఎనర్జీని తీసేసి దృష్ట శక్తులను దూరం చేయడానికి నిమ్మకాయ చక్కగా ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు ఇప్పుడు నిమ్మకాయతో ఏంటంటే మనకు తెలిసిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాము నిమ్మకాయతో చేసిన ప్రతి పని కూడా చక్కగా విజయం సాధించడానికి ఉపయోగపడుతుంది ఏంటంటే ఒక్కసారి నిమ్మకాయతో ఇప్పుడు చెప్పుకోబోయే ప్రయోగాలు కనుక మీరు చేశారంటే మళ్ళీ వడ్డీ చేసుకుంటారు ఎందుకంటే అంత చక్కగా ఉపయోగపడుతుంది మీరు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ఆదివారం కానివ్వండి ఒక అమావాస్య పౌర్ణమి చక్కగా తిథులు కలిసి వస్తాయి కదా అష్టమి ఇలాంటి తిథుల అప్పుడు ఏంటంటే మీరు ఇంట్లో ఏదైనా వాస్తు బాగాలేకపోయినా ఇంట్లో సమస్యలు జరుగుతున్నా ఇంట్లో అనార్థాలు జరు జరుగుతున్నా అమావాస్య పౌర్ణమి వస్తే కొందరు ఏంటంటే వాళ్ళకు అనారోగ్య సమస్యలు వస్తాయి దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలు ఉన్నా సరేనండి నిమ్మకాయతో ఈ ప్రయోగాన్ని చేసి చూడండి సగ భాగానికి నిమ్మకాయ కోసి అందులో కాస్త కుంకుమ పసుపుని వెయ్యండి ఒకవేళ కుంకుమ అంటే ఎక్కువగా బాధలు ఉన్నాయంటే దానికి కాస్త కాటుక కూడా పెట్టి ఒక ఐదు నిమ్మకాయలను తీసుకొని ఆ వ్యక్తిని తూర్పు ముఖాన నిలబెట్టి ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉంటారు వాళ్ళ చేతితో ఒక మూడు సార్లు ముందు నుంచి మూడు సార్లు వెనక నుంచి పైనుంచి ఒక రెండు సార్లు తిప్పి నాలుగు బాటలో వేసేస్తే చక్కగా ఉంటుంది అని చెప్పొచ్చు అలాగే కాకుండా నిమ్మకాయకు మనం ఏంటంటే ఇంటూ మార్కు వేసి చిన్న పిల్లలు ఒకవేళ మానం చేస్తున్నా వాళ్ళు ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నా చిన్న పిల్లలు మీ మాట వినకపోయినా అనారోగ్య సమస్యలు పిల్లలకు వస్తున్నా కానీ ఈ ఈ నిమ్మకాయతో ఇలా చేయవచ్చు ఇలా చేయడం వల్ల ఏంటంటే పిల్లలకు ఏవైనా చెడు శక్తులు ఉన్నట్టయితే అంటే చెడు గాలి ఉన్నట్టయితే అవి తొలగిపోయి జరుగుతుంది చక్కగా నిమ్మకాయతో రకరకాలుగా ప్రయత్నాలు అనేవి చేసుకోవచ్చండి నిమ్మకాయ చక్కగా ఉపయోగపడుతుంది ఖర్చు తక్కువ ఫలితం ఎక్కువ అని చెప్పొచ్చు కాబట్టి మీరు ఏంటంటే వ్యాపారం చేస్తున్నారు కలిసి రావడం లేదు వ్యాపారంలో అన్ని ఆటంకాలే మీకు చక్కగా వ్యాపారం కలిసి రావాలన్నా ఆటంకాలు లేకుండా నరకన్ను లేకుండా నరదిష్టి లేకుండా మీరు ఏంటంటే అమావాస్య రోజు కానివ్వండి పౌర్ణమి ఆదివారాలలో సగ భాగానికి నిమ్మకాయ వేసి కోసి అందులో కుంకుమ పసుపును అద్ది మీ అంటే మీరు వ్యాపారం చేసే చోట ఎవ్వరికీ కనిపించకుండా మూలన పెట్టండి ఏంటంటే రెండు భాగాలుగా నిమ్మకాయను కోసి లేదంటే నాలుగు మూలలు ఉంటే నాలుగు మూలల్లో పెట్టండి అమావాస్య అంటే అయిపోయిన తర్వాత దాన్ని తీసి బయటపడేయండి ఇలా చేసుకోవడం వల్ల కూడా చక్కగా ఫలితం అనేది వస్తుంది చక్కగా మీకు ఉండే చెడు శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది నిమ్మకాయతో ఇలా చేస్తే నరదిష్టి కూడా త్వరగా తొలగిపోతుంది ఎవరిపైన మీపై ఎక్కువగా ఏ ఏడిచేవాళ్ళు కానివ్వండి మీరంటే గిట్టని వాళ్ళు మీపై ప్రయోగాలు చేసినా సరేనండి ఒక గుప్పెడు ఉప్పు ఒక ఐదు లవంగాలను తీసుకొని మీ ఎదురుగా అంటే మీ నుంచి తిప్పి ఎవరూ లేని ప్రదేశంలో వేసుకోవచ్చు నిమ్మకాయ తో అనేక రకాల ప్రయోగాలు ఉన్నాయండి చక్కగా ఉపయోగపడతాయి ఏదైనా సరే కానీ మనం మనసు పెట్టి చేసుకుంటే చక్కటి ఫలితం వస్తుంది అలాగే కాకుండా ఇంట్లో ఏదో ఒక అనార్థం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు చూసిన గొడవలు జరుగుతాయి ఇంట్లో అనేక కష్టాలు పడుతున్నారు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఎక్కడికి వెళ్ళినా చే ఏం చేసినా కానీ ఆ కష్టాలు తీరడం లేదు అని చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే అమావాస్య రోజు ఈ యొక్క పని చేసి చూడండి లేదంటే ఆదివారం చేసి చూడండి మీరు ఒక రెండు నిమ్మకాయలను తీసుకుంటున్నారు తీసుకొని ఏంటంటే కుంకుమ మొత్తం ఒక నిమ్మకాయ కద్దండి నిండుగా కుంకుమ అద్ది ఎరుపు మాత్రమే కనిపించేలాగా నిమ్మకాయ కనిపించకుండా ఎరుపు కనిపించేలాగా నిమ్మకాయకు కుంకుమ అద్ది ఆ తర్వాత ఇంకో నిమ్మకాయకు నలుపు అండి బొగ్గుతో మీరు బొగ్గు అంటే మనం కాటుక పట్టి కూడా అద్దొచ్చు లేకపోతే ఏంటంటే మనం పెట్టుకుంటాం కదా ఆడవాళ్ళము కాటుక ఆ కాటుకను కూడా పోసి చక్కగా ఏంటంటే మీ ఇంట్లో ఎన్ని మూలలు ఉన్నాయో ఎన్ని గదులు ఉన్నాయో రెండు నిమ్మకాయలను చేతిలో పట్టుకొని మొత్తము తిరగండి ఒకవేళ మీ ఇంటి చుట్టూ తిరిగే మీకు వీలుంటే ఒకవేళ దారి ఉంటే అలా కూడా తిరిగి ఎవ్వరూ లేని ప్రదేశంలో వెయ్యండి ఇలా ఏంటంటే మీ ఇంట్లో ఉండే ఏవైనా ప్రతికూల శక్తులు శక్తులు చెడు గాలి అలాగే కాకుండా మనమంటే గిట్టని వారు మనపై చేసే చెడు ప్రయోగాలు అవన్నీ కూడా నిమ్మకాయ గ్రహించుకుంటుంది నిమ్మకాయకు చాలా వరకు కూడా చెడుని గ్రహించుకునే శక్తి ఉంటుంది కాబట్టి చెడు ప్రయోగాలు ఒకవేళ మనపై చేసినా మన దరిదాపుల్లోకి రాకుండా ఉండడానికి నిమ్మకాయ చక్కగా ఉపయోగపడుతుంది చాలామంది ఏంటంటే ఒక ఎరుపు వస్త్రాన్ని తీసుకొని అందులో నిమ్మకాయను కట్టి గుమ్మానికి కట్టుకుంటూ ఉంటారు అలా కట్టుకోవడం వల్ల కూడా చక్కగా అంటే మనకు ఫలితం వస్తుంది అని చాలామంది భావిస్తూ ఉంటారు అలా కూడా చక్కగా ఫలితం వస్తుంది అని చెప్పొచ్చు అలాగే కాకుండా మీరు ఏంటంటే మీ ఇంట్లో వాస్తు బాగాలేదు వాస్తు బాగాలేకుంటే ఏంటంటే మీ ఇంట్లో ఉండే గోడలకు నిమ్మకాయను అద్దండి అంటే నిమ్మకాయను అద్దడం వల్ల ఏంటంటే చక్కగా ఇంట్లో ఏవైనా సమస్యలు అనార్థాలు ఉన్నా అవి తొలగిపోవడం జరుగుతుంది నిమ్మకాయ చెట్టుని కూడా చిన్న మొక్కని తెచ్చి ఈశాన్యం మూలలో పెంచుకుంటే చక్కగా ఉంటుందండి అంటే వాస్తు దోషాలు గొడవలు లేకుండా చక్కగా మీకు నిమ్మకాయ అనేది చక్కగా శక్తిని ఇస్తుంది అని చెప్పొచ్చు నిమ్మకాయతో దిష్టి తీసినా నిమ్మకాయతో ఇలా ప్రయోగాలు చేసుకున్నా చక్కగా కలిసి వస్తుంది ఏ వ్యక్తికైనా పోయినా అంటే మీరంటే మీరు గిట్టని వారు మీపై ఏవైనా చెడు ప్రయోగాలు చేసినా ఇలా ఏంటంటే ముఖ్యమైన తిథులలో మాత్రమే చేయాలండి ఒక ఐదు నిమ్మకాయలు లేదా ఒక పదకొండు నిమ్మకాయలతో చాలా మంది చేస్తూ ఉంటారు కానీ మనకు చెప్పుకోరనమాట ఇవి చాలా మంది ఏంటంటే బయటికి వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళ దగ్గర చూయించుకున్న వాళ్ళు మనకు నిమ్మకాయలు ఇస్తారు అదే నిమ్మకాయలతో మనం ఇలా చేసుకున్నామనుకోండి మనకు ఎలాంటి సమస్యలు లేకుండా ఇబ్బందులు లేకుండా అన్నీ తీరిపోవడం జరుగుతుంది నిమ్మకాయ చక్కగా మంచి శక్తిని ఇస్తుంది అలాగే కాకుండా ఎవరంటే వారు మీ ఇంటికి వస్తున్నారు మీకు దృష్టి పెడుతున్నారు అనుకునే వారు ఏంటంటే ఒక గాజు గ్లాస్ తీసుకొని అందులో నిండా నీళ్లు పోసి అందులో చిటికెడు పసుపుని వేయాలండి పసుపు ఏంటంటే కనిపించకుండా వెయ్యాలి పసుపు వేసి అందులో ఒక నిమ్మకాయ వేసి మీరు ఏంటంటే కనిపించేలాగా ఎదురుగా పెట్టాలి కానీ పసుపు మాత్రం కనిపించవద్దు ఇతరులకు అలా పెట్టుకున్న చక్కగా ఉంటుంది ఇలా ఏంటంటే పది రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి మార్చుకుంటే చక్కగా ఉంటుంది చాలామంది ఏంటంటే నిమ్మకాయ గ్లాస్లో వేసి పెట్టుకుంటారు ఎందుకంటే చెడు దిష్టి తగలకుండా ఉండాలని ఏదైనా దిష్టి దోషాలు రాకుండా ఇంట్లోకి ఉండాలని పెట్టుకుంటారు ఆ నివారణ చక్కగా పని పని చేస్తుంది అని కూడా పెట్టుకుంటారు కానీ కాకపోతే మీరు చిటికెడు పసుపుని వేసి పెట్టి చూడండి ఒకసారి ఇలా అబ్జర్వ్ చేసి చూడండి చక్కగా ఉంటుందండి ఏంటంటే ఇతరులకు పసుపు కనపడకుండా వేసుకుంటే చక్కగా ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే మీ ఇంట్లో ఒక అమావాస్య రోజు కానివ్వండి లేదంటే నార్మల్గా ఉండే రోజులలో కూడా చక్కగా ఏంటంటే ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయి ఆ గొడవలు తగ్గిపోవాలంటే నిమ్మకాయ రసాన్ని తీసుకొని అందులో చిటికేడు పసుపు చిటికేడు గంధాన్ని వేసి తమలపాకు కానివ్వండి లేదంటే మామిడాకు తీసుకొని చక్కగా మీ గోడలపైన ఇలా చిలకరించాలండి అంటే మరీ కింద మాత్రమే చిలకరించాలి మళ్ళీ ఏంటంటే మచ్చలు పడేలాగా కాకుండా మీరు ఇలా చిలకరించుకుంటే చక్కగా ఉంటుంది నిమ్మకాయ అనేక రకాల అనేక సమస్యలను అనేక విధాలుగా దిష్టి తీయడానికైనా సరేనండి చక్కగా పనిచేస్తుంది అలాగే కాకుండా మీరు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు అంటే ఆటోలు న నడపడం అలాగే ఏదో ఇతర సైకిళ్ళు అలాగే వాహనాలకు తరచుగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అనుకునేవారు కూడా సరిగ్గా జరగడం లేదనుకునేవారు కూడా ఒక ఐదు నిమ్మకాయలు ఒక కొబ్బరికాయతో దిష్టి తీసి దాన్ని పగలగొట్టి ఎవరు తొక్కని ప్రదేశం లో వేసుకున్నా చక్కగా ఉంటుందండి నిమ్మకాయ చక్కగా ఉపయోగపడుతుందండి